హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిక్షు టెక్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, వాటి వీడియోలో 15-inch స్పీకర్కి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ గురించి క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. 15-inch స్పీకరు రిపేర్ అయితే దానికి కావాల్సిన రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ గురించి నేను ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టాప్లో ఉంటుంది చూసారా 15-inch స్పీకర్, 400 వాట్స్ కానీ 300 వాట్స్ కానీ. ఆ స్పీకర్ గురించి అంటే ఆ స్పీకర్ ఒకవేళ రిపేర్ అయితే స్పీకర్ రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నేను లాస్ట్ ఒక వీడియో అయితే చేశాను చూడండి, మనకి 12-inch 100 వాట్ స్పీకర్ ఎలా కట్టాలనేసి వీడియో కూడా చేశాను, అది చూడండి. మనకి ఇక్కడ కోన్ పేపర్ అన్నమాట, మనకి పేపర్ అండ్ ఉంది చూసారా స్పీకర్ పైన 15-inch కోన్ పేపర్ అన్నమాట. ఇది దీని సైజ్ మనకి 15-inch ఉంటుంది. మనకి ఇక్కడ ఈ గ్యాప్ మనకి 3-inch అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే మనకి ఇందులో వాయిస్ కాల్ అయితే పట్టాలి కదా. మనకి ఇది 3-inch ఉంటుంది, మనకి 15-inch దీని సైజ్ అనమాట. మనకి స్పీకర్ సైజ్ని అయితే పట్టి కోన్ పేపర్ అయితే తెచ్చుకోవాలన్నమాట. మనకి 12-inch స్పీకర్ ఉంటే 12-inch కోన్ పేపర్, 15-inch ఉంటే 15-inch కోన్ పేపర్, 18-inch ఉంటే 18-inch కోన్ పేపర్ అయితే తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి కాయిల్ అనమాట, ఇది మనకి 400 వాట్స్ కాయిల్, 3-inch అయితే ఉంటుంది మనకి. ఇంక ఇందులో కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇది కాయిల్లో కోన్ పేపర్ కరెక్ట్గా సెట్ అవుతుంది సరే కదా. ఈ మధ్యలో మనకి 12-inch మనకి 200 వాట్స్ 100 వాట్స్ అనేవి ఉంటాయి చూసారా, అవి మీరు చూసి అయితే తెచ్చుకోవాలన్నమాట. అండ్ అలాగే 15-inch కూడా 200 వాట్స్ స్పీకర్స్ అయితే ఉన్నాయి కదా, అందులో అయితే మనకి కాయిల్ 3-inch అయితే ఉండదు. అంటే కాయిల్ సైజుని బట్టి మనం కోన్ పేపర్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి కాయిల్ అందులో 2.5-inch కానీ 2-inch కానీ అయితే ఉంటుంది అనమాట. మనకి 15-inch కూడా 200 వాట్స్, 12-inch స్పీకర్లో కూడా 200 వాట్స్ అయితే వస్తాయన్నమాట. అవి మీరు కాయిల్ సైజుని అయితే పట్టేసి ఈ కోన్ పేపర్ కానివ్వండి, స్పైడర్ కానీ తెచ్చుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు నేను 3-inch కాయిల్ పట్టడానికి అయితే స్పైడర్ అయితే తెచ్చుకున్నాను. ఈ స్పైడర్ అయితే ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ కాయిల్ మనం మ్యాగ్నెట్కి సెంటరింగ్లో చేస్తాం కదా, సెంటరింగ్ చేస్తాం కదా, ఇది ఇట్లా మిడిల్లో వస్తుంది. ఈ స్పైడర్ ఏం చేస్తుందంటే, ఇట్లా మనం సైడ్ గమ్ వేస్తాం కాబట్టి ఈ కాయిల్ని ఎటు కదలకుండా ఉంచుతుంది అనమాట, ఎందుకంటే మనకి సెంటరింగ్ పోకుండా అయితే ఉంచుతుంది ఇది స్పైడర్ అనమాట. మరి ఇవన్నీ అతికించడానికి గమ్స్ ఇవి, ఇది మనకి సొల్యూషన్, దీన్ని పాలిగ్రిప్ అని అంటాం మనం. ఇదైతే నేను మన స్పీకర్ కట్టేటప్పుడు అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది మనకి బాండ్ టైట్ ర్యాపిడ్ ఉంటుంది దీన్ని, ఇందులో మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు ఉంటాయి, అవి రెండు కలిపి అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రబ్బర్ బీడింగ్స్, ఇవి మనకి స్పీకర్ మొత్తం కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని అయితే వేస్తాం. నెక్స్ట్ మనకి డస్ట్ క్యాప్ సరే కదా, ఇది 15-inch స్పీకర్కి డస్ట్ క్యాప్, మనకి 12-inch స్పీకర్కి కొంచెం చిన్నగా ఉంటుంది, 18-inch స్పీకర్కి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఓన్లీ స్పీకర్ రిపేర్ అయితే రిపేరింగ్ చేసే సామాన్లే అనమాట. ఒకవేళ మనం 15-inch స్పీకర్ డైరెక్ట్గా తయారు చేయాలంటే ఆ స్పేర్స్ వేరు ఉంటాయి, మనకి మ్యాగ్నెట్ బాస్కెట్ మనకి కాపర్ వైరు మనకి ప్లస్ మైనస్ స్టిఫ్ ఉంటుంది చూసారా, కనెక్షన్ స్టిఫ్ అవన్నీ వేరే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఒక స్పీకర్ రిపేర్ అయితే రిపేరింగ్ ఎలా చేయాలనే దాని గురించి ఈ సామాన్లన్నీ యూజ్ చేస్తే మనకి రిపేరింగ్ అయితే అయిపోతుంది అనమాట. మరి స్పీకర్ రిపేర్ ఎలా చేయాలన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం.